అనుభవం రాలేదు ఇది. నువ్వు అనుభవంతో చెప్పిదే మాట అప్పుడు నేను వింటాను అన్నాను. మా అన్నయ్యకి నాకు ఎలా కన్విన్స్ చేయాలి అర్థం కాల. అరే నేను నిజంగా చెప్తున్నాను, నాకు ఇది జరిగింది, ఇది నాకు ట్రూలీ కమిటెడ్, నాకు ఆ అవేకనింగ్ ఉంది నాకు అని చెప్పడానికి. అది ఎప్పుడు జరిగిందంటే నేను ఇంకా అదే వ్యక్తి నుంచి చెప్పడానికి ఇట్ టుక్ మీ 25 ఇయర్స్, ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ప్లస్ రీసెంట్లీ. ఎప్పుడంటే ఒక 4 మంత్స్ బ్యాక్ మా అన్నయ్య గుర్తు చేశాను. నువ్వు ఆ రోజు ఇట్లా అన్నావు కదా గుర్తు అంటే అన్నానా నాకు గుర్తులేదు అంటే నేను చెప్పాను అన్నావు అంటే ఏదో అని ఉంటాను రాను. లేదు నువ్వు ఎంత సీరియస్గా కామెడీగా అన్నావు తెలియదు కానీ నేనే చాలా సీరియస్గా తీసుకున్నాను ఆ మాటలు. అంటే ఆ రోజు నాకు ఎంత ప్రభావితం కలిగించినాయి అంటే మనం ఎంతసేపు మాట్లాడటం వేసి చేతల్లో అదే వ్యక్తిత్వం పోతుంది మనకి. అంటే మనం ఏ ఆశయాలతో అయితే ఉంటాం, కష్టాలు, సమస్యలు, టెంప్టేషన్స్ ఆఫ్ లైఫ్, ఇవన్నీ మనల్ని దూరం పెట్టేస్తాయి, ఆ దారిని గమ్యాన్ని పక్కన పెట్టేస్తాయి. నాకేంటంటే ప్రతిసారి నాకు ఆ దారి తప్పాలి అనే పరిస్థితులు ఉండేవి నాకు ఎప్పుడు, రకరకాల సమస్యలు. అంటే నేను బై డిఫరెంట్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి నాకు, చాలామంది చూసుండొచ్చు. నేను ఐ థింక్ ఖుషి సినిమా అయిపోయాక గుండు కొట్టించేసుకున్నాను అన్నమాట. ఎందుకంటే నాకు రోజు మేకప్ వేసుకొని జుట్టు దువ్వుకోవడం, విసుగొచ్చేసి జుట్టు తీసాను ఒక రోజు. సమ్వన్ గెట్ ఇన్ టు ఒక ఖుషి తర్వాత ఒక ఫ్యూ ఫిల్మ్స్ చేసి, 5 ఫిల్మ్స్ చేసి నేను నేచర్తో నేను అడిగింది ఏంటంటే ఇదర్ నాకు స్పిరిచువల్ మార్గానికైనా తీసుకెళ్ళు లేదా నన్ను ప్రజలకి ఏదైనా చేయని ఈ సఫరింగ్ హ్యుమానిటీకి. కానీ నాకు 2 చేయలేదు. నన్ను 10-12 సంవత్సరాలు నాకు నరకం చూపించేసిన జీవితం, ఎందుకు బతికి రోజు ఎందుకు లేచామో నాకే తెలియదు. అండ్ ఆ రోజు పడ్డ సఫరింగ్ పోస్ట్ ఖుషి రేపు రిలీజ్ అంటే నాకు ఈ రోజున సినిమా చూస్తుంటే నాకు అనిపించింది నీకు చాలా సఫరింగ్ ఉంటుందని, నా లోపల నుంచి చాలా బాధ, నువ్వు చాలా బాధలు పడుతావు ఈ రోజు నుంచి అని లోపల నుంచి నాకు అనిపించింది. ఏంటంటే ఇంత మంచి సినిమా బాగుందంటే ఇట్లాంటి భావన వస్తుందని నాకు అనుకున్నాను. ఆ భావన పోవడానికి నాకు మళ్ళీ తిరిగి నాకు శక్తి రావడానికి నాకు గబ్బర్ సింగ్ వరకు పట్టింది నాకు. అది కూడా ఆ పోలీస్ స్టేషన్ సీన్ చేస్తుంటే, అంటే నేను అది ఒక టాంజిబుల్ చెప్పలేను కానీ ఆ రోజు నేను పోగొట్టుకుంది ఖుషి రిలీజ్ ముందు రోజు తిరిగి ఆ ఎనర్జీని గెయిన్ చేయడానికి. ఐ డోంట్ నో హౌ లాంగ్, మేబీ 10 ఇయర్స్ 12 ఇయర్స్ తెలియదు కానీ మర్చిపోయాను ఎగ్జాక్ట్గా. అది ఆ గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్ సీన్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, తిరిగి నాకు అది వచ్చింది ఆ ఎనర్జీ, ఇదే నేను పోగొట్టుకుందని. అంటే నేను పోగొట్టుకోలేదు, ఆల్రెడీ నాలో ఉంది కానీ అంత సఫరింగ్ పడ్డాను జీవితంలో. ఆ సఫరింగ్ దేనికి పడ్డానని చూస్తే, అంటే నీ జీవితం అంటే యాజ్ అ మ్యాన్ థింక్ అవుతాను, యద్భావం తద్భావతి. సరే నా థాట్స్ ఏమి ఉన్నాయి, నేను ఎప్పుడు ఇల్ థాట్స్ ఎప్పుడు పెట్టుకోలేదు, ఏదో చేద్దాం అనుకున్నానంటే, అంటే సర్వ్ చేద్దాం అన్న థాట్ కూడా నువ్వు ఎంత టర్బులెన్స్ తీసుకోగలవు, నువ్వు ఎంత టర్బులెన్స్ని నువ్వు తట్టుకోగలవు, ఎంత సమస్యల్ని అధిగమించగలవు, స్థిరంగా ఉండగల సమస్యల్లో కూడా, ఇవన్నీ చెప్పి నాకు ఒక 10-12 ఇయర్స్ నలిగిపోయాను. ఆ థాట్ అంతా ఏంటంటే సర్వ్ చేయాలని చెప్పి వెటకారం చేశారు. ఆ టైంలో పాలిటిక్స్ జరిగినాయి 2009లో, ముందుకెళ్ళలేకపోయాం, ఫెయిల్ అయ్యాం. ఉన్నతమైన ఆశయాలు కూడా ఫెయిల్ అవుతాయి అంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాయి. అందుకే నేను ఎప్పుడు మనిషికి విలువిస్తాను తప్ప కులాలకి, మతాలకి, ప్రాంతాలకి నాకు అన్ని సమానంగా ఉంటాయి. నాకు ఇవన్నీ చేసుకుంటూ వెళ్తుంటే నాకు ఎక్కడ అనిపించిందంటే, మన ఇందాక తెలంగాణ అని మాట్లాడుతూ ఉంటే నాకు బాగా సఫరింగ్, అంటే పొలిటికల్ ప్రాసెస్ ఎంత దారుణంగా ఉంటుంది అనడానికి, నల్గొండలో ఫ్లోరోసిస్ ఇష్యూ ఉంటే నేను హెల్ప్ చేయడానికి సినిమా ఫంక్షన్లు చేసి ఆ డబ్బులు ఎందుకు అలా పెట్టడం అని చెప్పి, ఆ డబ్బు బదులు అట్లా ఖర్చు పెట్టే కంటే కూడా ఏదన్నా ఒక ఈ రివర్స్ ఆస్మోసిస్ క్లీన్ వాటర్ ప్లాంట్ పెడదామని చెప్పి మనుషులను పంపిస్తే అక్కడ లోకల్ పొలిటీషియన్స్ సపోర్ట్ చేయలేదు. అసలు నీకేం పని ఇక్కడ, మీకేం పని,
అంటే జనాలకి ప్రజలకి చేయడానికి కూడా వీళ్ళకి ఏదో స్వార్థం ఉండదేమో లేదు. మానవత్వంతో చేస్తాం అనేది సగటు రాజకీయ వ్యవస్థ, అందరం చెప్పలేని సగటు రాజకీయ వ్యవస్థ మనం పడనివ్వదు. నాకు అది చాలా డీప్ అవేకనింగ్ కలిగింది ఆ రోజున. అంటే ఇద్దరు ఒక మంచి పని చేయాలి అంటే కేవలం మనం ఒక ఎన్జిఓ పెడితే సరిపోదా అని థాట్ అనిపించింది.